ఏలూరు జిల్లా రైతులకు కౌలు రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ కోరారు. స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో పౌర సరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ చంద్రశేఖర్ కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు శనివారం వినతి పత్రం అందజేశారు. ధాన్యం సొమ్ములు అందక రైతాంగం పడుతున్న ఇబ్బందులను రైతు సంఘం నాయకులు వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో దాదాపు 15,000 మంది రైతులకు కౌల రైతులకు 432 కోట్ల వరకు ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించాల్సిందన్నారు. అన్నదాతలు ధాన్యం అమ్మి 2 నెలలు కావస్తున్నా ధాన్యం డబ్బులు చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. ముందస్తు ఖరీఫ్ అంటూ ప్రభుత్వ హడావిడి చేస్తుందని, చేతిలో చిల్లిగవ్వలేకుండా సాగు ఎట్లా చేయాలని ప్రశ్నించారు. రవి అప్పులు తీరకుండా ఖరీఫ్ సాగు పెట్టుబడికి అప్పులు దొరికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో రైతాంగానికి ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ముల నిధులు విడుదల చేసి రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేసి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సున్నా వెంకట్రావు, యాతం రంగారావు తదితరులు పాల్గొన్నారు. 432 కోట్లకు పైగా ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉన్న ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడం చాలా దారుణం చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే డబ్బులు లేక ఇవాళ రైతాంగం అల్లాడిపోతూ ఉన్నారు. రెండో వైపు ఏమో ఈ ధాన్యం డబ్బులు వచ్చినాయో లేదో తెలుసుకోవడం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ, కొనుగోలు కేంద్రాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగే విధంగా తిరుగుతూ ఉన్నారు. కానీ కనీస సమాధానం కూడా రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం బకాయి సొమ్ములు రైతాంగానికి అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.